వన్ మార్క్ క్వశ్చన్ ఫ్రమ్ లాగర్థమ్స్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం లాగ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ బేస్ టెన్ ఈక్వల్స్ టు ఎక్స్ దెన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో ఇక్కడ మనకి ఇచ్చాడు దీంట్లో మన ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ వాల్యూ అంటే మనకు నంబర్స్లలో వస్తుంది రైట్ సో ఇప్పుడు చూద్దాం ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ బేస్ టెన్ సో ఎప్పుడైతే మనం ఇక్కడ లాగ్ వెళ్ళిపోయి మనకు అది వాల్యూ దాని యొక్క వాల్యూ రావాలనుకున్నప్పుడు ఇక్కడ బేస్ ఏదైతే ఉందో దాని రూపంలో మనం ఇక్కడ ఉన్న దాన్ని రాసుకోవాల్సి ఉంటుంది రైట్ సో ఇక్కడ ఉన్న దాని యొక్క పవర్స్లలో రాసుకోవాలి అప్పుడు మనము లాగర్ ధమ్స్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా సో దీని యొక్క పవర్స్లలో ఎలా వస్తుంది అన్నప్పుడు ఫస్ట్ మనం దీన్ని టెన్త్స్లలో వచ్చే విధంగా రాసుకుందాం సో ఇక్కడ మనకి డెస్మోస్లో ఇచ్చాడు సో డెస్మోస్లో ఇచ్చిన దాన్ని మనము ఫ్రాక్షన్స్లోకి మార్చే అవకాశం ఉంది సో అట్లా మార్చే అవకాశం ఉంది కాబట్టి ఎలా మార్చాలి మీకు డెస్మల్ టూ ఫ్రాక్షన్ ఐడియా లేకపోతే డెస్మల్ టూ ఫ్రాక్షన్స్ పని నేను ఆల్రెడీ వీడియో చేశాను మీరు ఆ వీడియోని చూడండి ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఓకే సో ఇక్కడ జీరో పాయింట్ జీరో జీరో వన్ సో దీన్ని మీరు ఎలా మారుస్తారు సో ఈ పాయింట్ అనేది మనము ఇటువైపు మూవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి ఒక పాయింట్ ఒక డెసిమల్ పాయింట్ మూవ్ కావాలనుకుంటే అప్పుడు మనం ఇంటూ టెన్ చేయాలి రెండు పాయింట్స్ మూవ్ కావాలనుకుంటే ఇంటూ హండ్రెడ్ చేయాలి మూడు డెసిమల్ ప్లేసెస్ మూవ్ కావాలనుకుంటే ఇంటూ థౌజండ్ చేయాలి సో మనం ఇప్పుడు దీనికి ఇంటూ థౌజండ్ చేస్తే అది మూవ్ అవుతుంది బట్ మనము దాని వాల్యూ చేంజ్ కాకుండా ఉండడానికి మనం బై థౌజండ్ కూడా చేయాలి ఓకేనా దాని వాల్యూ మారకుండా ఉండడానికి సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది దీన్ని మనం మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ వన్ వస్తుంది ఆన్సర్ అనేది ఎందుకంటే వన్ టూ త్రీ పాయింట్స్ మూవ్ అవుతుంది రైట్ వన్ బై థౌజండ్ అనేది అలానే ఉంటుంది రైట్ సో ఈ వన్ బై థౌజండ్ని మీరు ఎలా రాసుకోవచ్చు పవర్స్ వల్ల రాసుకోవచ్చా టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ అని రాసుకోవచ్చు అంటే టెన్ పవర్ ఆఫ్ త్రీ రైట్ సో ఇప్పుడు దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు ఫ్రాక్షన్స్లో కాకుండా మీరు నార్మల్గా రాయాలంటే వెరీ గుడ్ ఇక్కడ వన్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉంది సో మీరు దాన్ని ఏం రాసుకోవచ్చు ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఓకేనా ఫ్రాక్షన్స్లో ఉన్న మన పైన రావాలంటే నెగిటివ్ పవర్ అవుతుంది ఓకేనా సో ఇదంతా మీకు ఫార్మస్ ఐడియా ఉంటే మీకు తొందరగా చేయొచ్చు సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ తీసుకుంటాం రైట్ ఈ ప్లేస్లో తీసుకుంటాం రైట్ సో లాక్ టెన్ పవర్ ఆఫ్ మైనస్ త్రీ ఓకే సో ఇప్పుడు బేస్ టెన్ కాబట్టి బేస్ టెన్ రాసుకుంటున్నాను సో మైనస్ త్రీని మనం ఇటు తీసుకొచ్చుకుంటాం దానికి ఫార్ములా ఏంటి మీకు లాక్ ఫార్మస్ ఐడియా ఉన్నాయా లేకపోతే ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఒకసారి చూడండి అందులో దీనికి సూటబుల్ ఫార్ములా ఏముంది అనే మీరు ఒకసారి ఆలోచించండి వీడియో పాస్ చేసి జాగ్రత్తగా ఆలోచించండి మీరు సొంతంగా గుర్తించడం అనేది నేర్చుకోవాలి ఓకేనా అలా గుర్తించడం నేర్చుకున్నప్పుడు అప్పుడు మీకు ఎగ్జామ్స్లో కూడా మీరు రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా గుర్తొస్తుంది ఓకేనా రైట్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది అక్కడ ఇచ్చిన ఫార్ముస్లలో లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ బేస్ ఏ లాగా ఉంది రైట్ సో దాని యొక్క ఆన్సర్ ఏంటి మనకు ఎన్ లాగ్ ఎక్స్ బేస్ ఏ సో అంటే ఇక్కడ పవర్ ఉన్న పవర్ అనే ముందుకు వచ్చేస్తుంది సో మైనస్ త్రీ ఇంటూ లాగ్ టెన్ బేస్ టెన్ ఓకేనా సో ఇప్పుడు మనకి ఇక్కడ లాగ్ అని వెళ్ళిపోవాలి సో ఇక్కడ లాగ్ టెన్ బేస్ టెన్ ఉంది ఇది ఏ ఫార్ము లాగ్ ఉంది ఇక్కడ మీకు కనబడుతున్న వాటిల్లో రైట్ వెరీ గుడ్ లాగ్ ఏ అంటే ఇక్కడ ఇక్కడ సేమ్ ఉంది మనకు రైట్ సపోజ్ మనకు ఆన్సర్ ఏమవుతుంది లాగ్ ఏ బేస్ఏ కోర్స్ వన్ సో ఇక్కడ మైనస్ త్రీ ఇంటూ వన్ సో ఇక్కడ ఎక్స్ఈకో మైనస్ త్రీ సో ఇది ఆన్సర్ రైట్ సో ప్రతిసారి మీరు ఏంటంటే వాటిని ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది ఆలోచించి ఉండాలి అలా ఆలోచన మీరు అలవాటు చేసుకుంటే ప్రతి ప్రాబ్లమ్ టీచర్ చెప్పినప్పుడు లేదా యూట్యూబ్లో చూసో లేకపోతే ఇంకేదైనా గైడ్లో చూసా ఆన్సర్ చూడకుండా మీరు కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు ఆలోచిస్తే ఫార్మర్స్ అని దగ్గర పెట్టుకొని ఆలోచిస్తే మీకు ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది సో అలా మీరు ప్రాక్టీస్ చేయడం అనేది నేర్చుకోండి మీకు ఇంకా బాగా ఎగ్జామ్స్లో కూడా తొందరగా చేయగలుగుతారు లేకపోతే ఎగ్జామ్లో మీరు గుర్తు తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక పెడితే మళ్ళీ కలుద్దాం అందరికి సెలవు నమస్కారం మీ శ్రావణ చక్కని